అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంస్థ స్థాపకులు దివంగత సామాజిక సేవకులు విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా వివిధ ప్రజా సంఘాలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. ఫాదర్ ఫెర్రర్ జయంతి సందర్భంగా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు చెల్లా కిషోర్ చౌదరి మరియు వివిధ సంఘ నాయకులు మాట్లాడుతూ అనంత ఆశాజ్యోతి అయినటువంటి ఫాదర్ ఫెర్రర్ చేసిన సామాజిక సేవలను గుర్తించి మన దేశ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఇచ్చి ఆయన గౌరవించాలని అలాగే ఆయన కృషితో అనంతపురంలో నిర్మించిన మెడికల్ కాలేజ్కు ఆయన పేరు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓబుల్ రాజు, చెల్లా కిషోర్ చౌదరి, వాత ప్రసాద్, నారాయణ, రామాంజనేయులు, మారిన్న, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్ ఫెర్రర్ గారి 100వ జయంతిని పురస్కరించుకొని మరి ఈనాడు అనంతపురం జిల్లా పేదలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉన్నారంటే వారి భిక్ష అని చెప్పి కూడా గర్వంగా చెప్పవచ్చు. మరి వారు చేసినటువంటి సేవలు ఎనలేనివి. మరి రైతాంగాన్ని ప్రోత్సహిస్తారు, మహిళల్ని ప్రోత్సహించినారు, విద్యావంతులను ప్రోత్సహించినారు, మరి వైద్యానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలన్నీ కూడా పద్మశ్రీతో మరి ఫాదర్ ఫెర్రర్ని పురస్కరించవలసిందిగా కోరుతున్నాను. రాయలసీమలోని అనేక జిల్లాల్లో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో 1952లో మన జిల్లాకు వచ్చినటువంటి ఫాదర్ ఫెర్రర్ గారు ఈ నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్గస్థులైనారు. ఆయన చేసిన సేవల్లో అన్ని రంగాల్లోనూ విద్య, వైద్యము, కూడు, గుడ్డ, అనేక రకాల్లో అన్ని వర్గాల ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తించి మన ప్రపంచ దేశాల్లోనే ఆయన సేవలను గుర్తించారు కాబట్టి భారత ప్రభుత్వం కూడా ఆయన సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డుతో ఆయన్ను గౌరవించవలసిందిగా కోరుతున్నాం. మరి మన కీర్తిశేషులు డాక్టర్ ఫాదర్ ఫెర్రర్ గారి యొక్క జయంతి రోజు ఆ సందర్భంగా కళ్యాణదుర్గం మరి రెవెన్యూ కార్యాలయం ఎదురైనటువంటి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నాం. అందులో భాగంగా మరి అందరికీ కూడా ముఖ్యంగా ఈ ఆర్డీటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరి వ్యవస్థాపకులైన ఫాదర్ ఫెర్రర్ ఈ అనంతపురం జిల్లాను దత్తత తీసుకుని ప్రభుత్వంతో సమానంగా మరి అనేకంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ విద్య, వైద్యము, ఆరోగ్యము, గృహ నిర్మాణము, ఇలాగ నిరుద్యోగ సమస్య అన్నిటిపైన అవగాహన కలిగి ఈరోజు ప్రభుత్వంతో సమానంగా పనిచేసినటువంటి సంస్థ. అంతేకాకుండా కరోనాతో విలువిల్లి నడిపోతున్నటువంటి అనంతపురం జిల్లాలో ఆయన కుమారుడు మాంచో ఫెర్రర్ గారు 3 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించి మరి అదేవిధంగా విలేకరులందరికీ కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం, ఇలాగా చాలామంది తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి, ముఖ్యంగా దళితుల అభివృద్ధికి ఎంతో ఎనలేని కృషి చేసిన ఫాదర్ ఫెర్రర్ని ఈరోజు శ్లాఘిస్తూ కొనియాడుతూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అతని యొక్క సేవలను గుర్తించి పద్మశ్రీ, పద్మభూషణ్ లేదా భారతరత్న ఇలాగ ఏదో రకంగా లేకపోతే మెడికల్ కాలేజీకైనా ఆయన పేరును నామకరణం చేయించి మరి ఆయన్ని గౌరవించాల్సిన బాధ్యత మన అనంతపురం జిల్లా, ఆంధ్ర రాష్ట్రము, కేంద్ర ప్రభుత్వానికి ఉందని కోరుకుంటూ ఈరోజు అన్ని సంఘాలు మరి ఇలాగా అంబేద్కర్ సంఘం నుంచి పెద్దలు ఓబుల్ రాజు గారు, మరి జర్నలిస్ట్ లింగప్రసాద్ గారు, ఇలాగ అన్ని సంఘాల నుంచి కూడా ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఇలాగ ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. స్పెయిన్ దేశంలో పుట్టి మానవ సేవ చేయడానికి సరిహద్దులు లేవని భారతదేశంలోని కరువు పీడ ప్రాంతమైన అనంతపురం జిల్లాకు వచ్చి అనంతపురం జిల్లాలో మరింత వెనుక ప్రాంతమైనటువంటి కళ్యాణదుర్గంలో తన సేవా కార్యక్రమాలను ప్రారంభించి ఈరోజు అన్ని రంగాల్లో ప్రజలకు తోడు నీడగా ఉంటూ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పేద ప్రజలందరికీ కూడా ఎన్నో సేవలు చేశారు. ఆయన సేవలు ఇవాళ ప్రభుత్వ రంగానికి దీటుగా ఆయన అందించిన సేవలు ఈరోజు మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కీర్తిస్తున్నారు. గృహ నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు, వైద్య రంగంలో అయితేనేమి, విద్యారంగంలో అయితేనేమి, ఆయన చేసిన సేవలు అనలేని సామాన్యంగా ఉన్నాయి. ప్రభుత్వాలకు దీటుగా ఆయన అందించిన సేవలు ఇప్పటికీ కూడా ఆయన లేని లోటు ఈ జిల్లాలో కనిపిస్తుంది.